నగరంలో వరదల వల్ల నష్టపోయిన గుడిసె వాసులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని సైదాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో గుడిసెలలో నివాసముంటున్న వారు భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో గత 6 నెలల నుండి కరోనా వైరస్తో వివిధ పద్ధతుల్లో నష్టపోయినటువంటి గుడిసెవాసులకందరికీ కూడా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ధర్నా చేయడం అనేటటువంటి జరుగుతుంది. మేము ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కేటీఆర్ నువ్వే కదా చెప్పింది ఐఎస్ఐ డివిజన్ని దత్తత తీసుకున్నా అని చెప్పిన తర్వాత ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్నా లేకుండా గుడిసెవాసులకు పట్టాలైనా ఇచ్చావా అని చెప్పి అడుగుతున్నాం. ఏ అధికారి కూడా ఈ 4 బస్సుల్లో తిరిగి విజిట్ చేయటం లేదు. దాని తర్వాత వర్షాలు పడి గుడిసెలు లోపల నీళ్ళొచ్చి ప్రజలు పడుకొని జాగ లేకుండా అక్కడ రాళ్ళ మీద కట్టెలేసి పడుకునే పరిస్థితి వచ్చింది. అయినా ఎవరైతే అధికార పార్టీ కార్పొరేటర్ ఉన్నారో అదేవిధంగా రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు ఉన్నారో ఇప్పటివరకు మొత్తం చూడటం లేదు.